మీకు అస్సలు భయం లేదనుకుంటా, లేకపోతే ఇలా అడవిలో ఎలా తిరుగుతారులేండి? నాకు భయమా? మా తాతగారు ఎస్వి రంగారావు గారు సింగిల్ హ్యాండ్ తో చిరుతపులిని చంపారు. మా నాన్నగారు ప్రకాష్ రాజు గారు ఒంటి చేతితో తుపాకులతో సింహాన్ని వేటాడేవారు. అలాంటి వంశంలో పుట్టిన నాకు భయమా? ఎంత మాట, ఎంత మాట! ఏంటో అనుకున్నాను, సైజ్ తక్కువైనా స్టఫ్ ఎక్కువే. లేడీ అయినా బాగా తెలుసుకున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, నాకు ఒక డౌటు అడగమంటారా? అడగండి. మీ ఆడవాళ్ళందరికీ అత్తికిపోయి ఉంటాయే ఈ హ్యాండ్ బ్యాగులు, అందులో ఏముంటాయి? జిప్పు తీసి చూడండి. జిప్పా? ఏ జిప్పు? అదేనండి, బ్యాగ్ జిప్పు. ఓ, బ్యాగ్ జిప్పా? ఇదేందుకు? ముఖం చూసుకోవడానికి. ఓ, పెట్టుకోవడానికి. ఇది? అది తెలుసులే, పెదాలకి తగ్గ రుద్దుకోవడానికి. ఓ, యాపిల్. నువ్వు ఇంత నున్నగా ఉన్నప్పుడు అనుకున్నా యాపిల్ గట్ట తింటుంటావని. అమ్మో, చాకు! అది యాపిల్ కట్ చేసుకోవడానికి. యాపిల్ కట్ చేసుకోవడానిక? ఇంకేం కట్ చేస్తావా అని భయపడ్డాను. అరే, దీపావళి పిస్టోలు ఇంకా మోచిపోలేదా? అప్పుడప్పుడు ఆడుకుంటారా? బాగా కనిపెట్టారే. ఈ కైలాష్ ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్లే. అవును, ఇప్పుడు బ్యాగులు ఇవే ఉంటాయా? ఆ ఒక్క 3 రోజులు తప్ప. అర్థమైంది. ఈ పచ్చని ప్రకృతి, నునువెచ్చని ఏకాంతం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే అడవి తుంపల్ని కాల్చుకొని తినాలనిపిస్తుంది. నన్ను పీకొని తినాలనిపించట్లేదు? నాకైతే చెప్పాలంటే అయ్య బాబు సిగ్గేస్తుంది. పిల్లది పూలన్ బాగు పిలిచినాది లవ్ బాంబు. బాబుది గోల్డెన్ హ్యాండ్ పట్టినాడు నా సైటు. పిల్లది పూలన్ బాగు పిలిచినాది లవ్ బాంబు. బాబుది గోల్డెన్ హ్యాండ్ పిల్లది పూలన్ బాగు పెంచినాది లవ్ బాంబు. బాబుది గోల్డెన్ హ్యాండ్ నడుమే వండరే చూస్తే నాలో.
నాది లవ్ ఆ బంబూ బాబుది గోల్డెన్ హ్యాండ్ పట్టి నాదు నా సైట్ రిక్కు సుందరి లవ్ మంచరి చేసింది హాట్ రాబరీ ఫ్రెంచ్ స్టైల్ లో హాట్ లుక్ లో పట్టి నాదు కిస్ చకటం చకటం తనువుల చకటం ముదిరిన చడి చల్ల అదరం మదరం కలిసిన తరుణం మధువుల పొంగల ఊపించాలు పద 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 మంచి కళ వచ్చింది లేట్ అవుతుంది కొంచెం హెల్ప్ చేయండి ఇదంతా నాకు కలలా ఉంది తెలుసా నాకు కూడా లేకపోతే మీరెవరు నేనెవరు నా కార్ పంక్చర్ కావడం ఏంటి నేను మిమ్మల్ని లిఫ్ట్ అడగడం ఏంటి మనం ఇలా కలవడం మంచి ఫ్రెండ్స్ అవడం తలుచుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇది నువ్వు నేను అనుకుంటే జరగలేదు మాయా ఇది జన్మజన్మల బంధం అందమైన అనుబంధం విడిదీరాని సంబంధం చెప్పవే చెప్ప చెప్పు ఎప్పటి నుంచి సాగుతుంది ఈ అక్రమ కనెక్షన్ ఆగు నిన్ను తాకండి ఆరోగ్యం పాడైపోతుందండి అసలు ఆడికి తెలుసా కైలాష్ అటు చూడు ఎవరో గొడవ పడుతున్నారు అది కాదే నేను నీకు ఏం చెప్పానే ఏం చెప్పానే చిల్లర కొట్టుకెళ్ళి సిగరెట్ తెమ్మన్నారండి కాదా ఎన్ని నిమిషాల్లో రమ్మన్నాను 5 నిమిషాల్లో రమ్మన్నారండి కాదా ఇప్పుడు టైం ఎంత అయింది 10 నిమిషాలు అయిందండి 10 నిమిషాలు అయింది కదా ఈ 5 నిమిషాలు ఏం చేసావ్ అది చెప్పు కొట్టు దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళంతా కొనుక్కునేసరికి లేట్ అయిందండి అబ్బా ఇదేమైనా రిలీజ్ అయిన శక్తి సినిమా లేదంటే చిరంజీవి మహేష్ సినిమా అనుకున్నావా ఏంటి ఎగబెట్టి టికెట్లు కొనటానికి నువ్వు నాకే కథలు చెప్తావా మరి అదే నేలకపోయేది నెత్తికి రాసుకోవడం అంటే మనకెందుకు చెప్పు అందమైన ఊహల్లో అంతులేని ప్రయాణంలో మన ఇద్దరం ప్రయాణిస్తుంటే మధ్యలో ఇవన్నీ అవసరం అంటావా అయినా అది మొగుడు పిల్లలు గొడవలా ఉంది మధ్యలో దూరేవనుకో మటాష్ నువ్వు వెళ్ళి ఆ పొట్టోని తంతావా లేదా నేను అంత అన్నడవా అప్చాను వచ్చారు నేను వెళ్ళను అవునులే నువ్వు ఒక మగాడివే కదా నీ వల్ల కాకపోతే చెప్పు నేనే వెళ్ళి 4 టన్ను వస్తాను అక్కర్లేదు ఇద్దరం కలిసి వెళ్దాం సరే పద ఎలా పొట్టి నా కుడితే తొట్టి ఇంత అందమైన నా చూకైన ఆడపిల్లని తన్నడానికి కాలేజీకి వచ్చేయరా ఇంకా చెల్లెలు లేరా ఆడపడుచులు లేరా లేర్రా పెళ్ళం ఉంది అందుకే కొట్టా అయినా నువ్వెవడరా కొట్టావు ఓహోహో దీనికోసం వచ్చిన కొత్త బాయ్ ఫ్రెండ్వా ఏంటి ఈడితో ఎప్పటి నుంచే కనెక్షన్ ఈ తాగుబోతు సచిన సంగతి మీకు ఎందుకులే బాబు మీరు వెళ్ళండి ఇది మాకు రోజు ఉండేదే ఏంటి ఈడుకు వత్తాసు పలుకుతున్నావు కాదు కానీ చంపేస్తా నిన్ను ఇవాళ అచ్చా ఏంటే నేను తాగే చుట్టంత లేవు ఈ బొమ్మతో పగితో నన్ను కాలుస్తావా ఇక్కడ కాల్చవే ఇక్కడ కాల్చు పిల్లలతో బల్లె బెదిరిస్తుంది అరుంధతి సినిమాలో అనుష్క కంటే బ్రహ్మాండంగా నటిస్తుంది ఒక్క రాంబాబు గారిని కాలిస్తే 100 రాంబాబులు పుడతారు
మరో క్షణం ఇక్కడే ఉంటే నిన్ను నన్ను ఈ జనం చంపేస్తారు. పద పారిపోదాం, త్వరగా. స్టార్ట్ చెయ్యి.